హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ సుమా వర్ష, కన్సల్టెంట్, ఫర్టీ నైన్ హాస్పిటల్స్, విజయవాడ. సో చాలామంది అడుగుతూ ఉంటారు, మాకు ఒక సింగిల్ ట్యూబే ఉంది, మాకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేసి. సో మనకి యూజువల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఒక సింగిల్ ట్యూబ్ ఉన్నా ప్రాబ్లం ఉండదు, వస్తుంది. బట్ నంబర్ ఆఫ్ అంటే టైం కొంచెం ఎక్కువ పట్టచ్చు. సింగిల్ ట్యూబ్ ఉంటే అంటే రైట్ సైడే ఉందనుకోండి, రైట్ సైడ్ ఎగ్ రిలీజ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ట్యూబ్ లేనప్పుడు లెఫ్ట్ సైడ్ ఎగ్ రిలీజ్ అయిన మంత్లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు. సో సింగిల్ ట్యూబ్ ఉన్నా కూడా అది ఓపెన్ ఉంటే చాలు, మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఆ ట్యూబ్ కాకపోతే అటువైపు ఉన్న ఎగ్లో ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఈ మంత్ ఈ వైపు ఎగ్ రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ మంత్ ఇటువైపు రిలీజ్ అవుతుంది అని అలా ఫిక్స్డ్ రూల్ ఏముండదు. ఎగ్ అనేది స్పాంటేనియస్గా ఎటువైపు నుంచైనా రిలీజ్ అవ్వచ్చు. కొంతమందికి కంటిన్యూస్గా రైట్ సైడే రిలీజ్ అవ్వచ్చు, కొంతమందికి కంటిన్యూస్ లెఫ్టే రిలీజ్ అవ్వచ్చు, ఒక్కోసారి ఆల్టర్నేట్, అంటే దెర్ ఇస్ నో ఫిక్స్డ్ రూల్ అనమాట. ఈ సైడ్ ఇటు వచ్చింది, నెక్స్ట్ టైం అటు వచ్చింది అనేసి. సో మనకి ఒకవైపే ట్యూబ్ పేటెంట్ ఉన్నప్పుడు అటువైపు ఎగ్ రిలీజ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అనేది మనం చెప్పలేం, కాబట్టి కొంచెం టైం ఎక్కువ పట్టచ్చు, కానీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే ఏమి తగ్గదు, ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం ఐయుఐ చేసేటప్పుడు కూడా సింగిల్ ట్యూబ్ ఓపెన్ ఉన్నా కూడా మనం ఐయుఐ ట్రై చేయొచ్చు. మనం ఐయుఐ చేసేటప్పుడు స్కాన్స్ చేసినప్పుడు మనకి ట్యూబ్ ఓపెన్ ఉన్న సైడ్ ఫాలికల్ పెరిగితే ఖచ్చితంగా మనం ఆ సైకిల్ ఐయుఐ చేస్తాము. ట్యూబ్ ఓపెన్ లేని సైడ్ ఒకవేళ ఫాలికల్ వస్తే ఆ సైకిల్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది, మళ్ళీ నెక్స్ట్ సైకిల్ మనం ట్రై చేయడం జరుగుతుంది. సో సింగిల్ ట్యూబ్ ఓపెన్ ఉన్న ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, దీని గురించి వరి అవ్వాల్సిన పనే లేదు. థ్యాంక్ యూ.